मूड रोज मदलकोने राष्ट्र व्याप्त आंदोलन कार्यक्रम मोदी कांग्रेस पार्टी कूटी प्रभु अधिकार केवल ईद ने चुका चूप चंद्रबाबु गारु ఇది హై వోల్టేజ్ షాక్ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నా అధికారంలోకి వచ్చి కేవలం 4-5 నెలలైంది అప్పుడే కరెంట్ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు 6000 కోట్ల రూపాయలు భారం మోపుతామని ఇప్పటికే నిర్ణయం చేశారు ఈ నెల నుంచి ప్రజల మీద ఆ భారం చంద్రబాబు గారు మోపబోతున్నారు ఇది సరిపోలేదన్నట్టు ఇంకొక 11000 కోట్ల రూపాయలు ఇయాల్సి రికమెండేషన్ ఉందట అది కూడా త్వరలోనే ప్రజల మీద మోపే ప్రయత్నం చేయబోతుంది కూటమి ప్రభుత్వం మొత్తం మీద 17000 కోట్ల రూపాయలు 17000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల కింద ప్రజల నుంచి వసూలు చేయబోతున్నారు చంద్రబాబు గారు प्रजे पापन चैसे चंद्रबाबु गारु ओटमे वाले पापमा चंद्रबाबु गारु चंद्रबाबु गारु प्रतिपक्ष नायक उपलब्ध वैसीपी प्रभुत्वं अप्पुडु 5 संवत्सराल अधिकारंलो चंद्रबाबु गारु प्रतिपक्षंलो वैसीपी प्रभुत्वं 9 सार्लु करेंट चार्जीलनु पेंचिंदि अनि वापोयारु 35000 कोट्ल रूपायलनु जगन्मोहन रेड्डी गारु वैसीपी प्रभुत्वं प्रजल मीद मोपारु ई भारम अनि चंद्रबाबु गारु एड्चेंत पनि चेशारु तेलुगुदेशं पार्टी अधिकारंलो उंटुंटे इदि जरिगेदि कादु अन्नारु तेलुगुदेशं पार्टी अधिकारंलो उंटुंटे करेंट चार्जीलु पेंचबोकपोगा 30% చార్జీలను తగ్గించే వాళ్ళము అన్నారు 35000 కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం మోపినందుకు చంద్రబాబు గారు ఇన్ని మాటలు మాట్లాడారే మరి ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 35000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం మోపితే మరి 4 నెలల్లోనే మీరు 17000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజల మీద భారం మోపే ప్రయత్నం చేయటం లేదా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇది ఎక్కడి నేనేమని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 4 రూపాయలు పెట్టి కొనాల్సి ఉంటే విద్యుత్ని 9 రూపాయలు పెట్టి కొన్నారు అన్ని అవకతవకలు చేశారు అంటున్నారు హిందీజా లాంటి కంపెనీలకు 12000 కోట్ల రూపాయలను 1200 కోట్ల రూపాయలను అనవసరంగా ఇచ్చారు అంటున్నారు మరి ఇన్ని అవకతవకలు ఇన్ని తప్పులు వైసీపీ ప్రభుత్వం చేస్తే మీకు అధికారం ఉంది ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షించండి అంతే తప్ప ఆ బారాన్ని ఆ శిక్షని ఆ చాపని ప్రజల మీద మోపడము ఎంత వరకు భావ్యమో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలే ధరలన్నీ పెరిగిపోయాయి నిత్యావసర ధరలు పెరిగిపోయాయి ప్రజలు బతకడం ఇప్పుడే భారమైపోయింది మొన్నే వరదలు వచ్చాయి కోలుకుంటున్నారు అలాంటప్పుడు చంద్రబాబు గారు ఈ లెన నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారు అంటే అసలు మానవత్వం ఉందా అని అడుగుతున్నా ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నా ఎవరో చేసిన పాపానికి ప్రజల మీద ఎందుకు మోపుతున్నారు అని అడుగుతున్నా అసలు ఇది ఎక్కడి లాజిక్ అని అడుగుతున్నా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా నిలబెడుతున్నారు ఈ 5 ఏళ్ళే కాదు గత 5 ఏళ్ళ నుంచి కూడా 10 సంవత్సరాలు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు మన ఎంపీలందరూ మరి మన బలం మీద ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మరి బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కష్టాలు వస్తే ఎందుకు ఆదుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నాం సెంట్రల్ లీడర్షిప్ మీ చేతిలోనే ఉంది కదా ఎందుకు సహాయం చేయటం లేదు అని అడుగుతున్నాం मोडी
అన్ని మోసాలే అన్ని వెన్నుపోట్లే ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు మరి ఇప్పుడు 18000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడుతూ ఉంటే మరి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం ఇంత అన్యాయం ఎలా చేయబోతుందా చేయబోతుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం రోల్ బ్యాక్ చేయండి ఏ నిర్ణయం అయితే మీరు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నీ ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలన్నీ రోల్ బ్యాక్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ నెల నుంచి 6000 కోట్ల రూపాయల భారాన్ని ఎలక్ట్రిసిటీ చార్జెస్ కింద చంద్రబాబు గారు వసూలు చేస్తుంది ఇయర్సి రికమెండేషన్ అప్రూవ్ చేసినట్టు తెలుస్తుంది ఇది వెంటనే ఆపాలి ప్రజల మీద ఇంత భారం మోపడం భావ్యం కాదు అని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ హెచ్చరిస్తూ ఈ 18000 కోట్ల రూపాయలు 6000 కాదు మళ్ళీ 11000 కోట్ల రూపాయలు అంటున్నారు దాదాపు 17000 కోట్ల రూపాయలను ప్రజల మీద మోపడం అన్యాయం చంద్రబాబు గారు ఇప్పటికే సూపర్ 6 అమలులో ఫెయిల్ అయ్యారు ఒక పక్కేమో గ్యాస్ సిలిండర్లు ఉచితంగానే ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఇంకో పక్క నుంచేమో ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతే మరి